వన్ బై వన్ మాట్లాడదాం, దయచేసి ఆగండి. వన్ బై వన్ మాట్లాడదాం. హనుమంతరెడ్డి గారు ఆగండి, దయచేసి ఆగండి. మీకు చాలా సమయం ఇచ్చాను హనుమంతరెడ్డి గారు, దయచేసి ఆగండి. శాంతిప్రసాద్ గారు ప్రధానంగా ఇక్కడ ఒకటే హనుమంతరెడ్డి గారు క్లీన్ చిట్ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతా ఉంది అవినాష్ రెడ్డి గారికి, వివేకానందరెడ్డి గారి హత్యకి ఎలాంటి సంబంధం లేదో నమ్ముతూ ఉంది. కాబట్టి ఆయన్ని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీలో దించుతున్నామని చెప్పారు. ఒకటి, రెండు, ఇప్పుడు రేపు పిఠాపురం నుంచి జనసేన అధినేత పర్యటన మొదలు కాబోతోంది. సో ఏ విధంగా ఉండబోతోంది? ఇప్పుడు బస్సు యాత్రతో జగన్మోహన్ రెడ్డి గారు అయితే దూసుకెళ్తా ఉన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో భారత రాజ్యాంగం నడవట్లేదు, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని చెప్తున్నారు. మరి వారి రాజ్యాంగం ప్రకారం వాళ్ళు తీర్పు ఇచ్చేసారు, మా వాడికి అచ్చితో సంబంధం లేదని క్లీన్ చిట్ కదా వాళ్ళు భావిస్తున్నారు. నేను కొన్ని మౌలికమైన ప్రశ్నలు వేస్తాను. ఇప్పుడు ఊరు నరిస్తారో సుఖం లేదబ్బా, సంవత్సరం పాటు మీ బుడ్డి కింద ఉంది ఆ కేసు. మీరు ఏం చేశారు ఇప్పుడు? ఏదైతే మాట్లాడతారా, ఆదినారాయణ రెడ్డి, సునీతమ్మ, ఆస్తి పంపకాలు, స్టాంప్ పత్రాలు, మరి అవన్నీ ఇప్పుడు కేసు ఎందుకు పెట్టలా? మీరు అవన్నీ చేయలేదు కాబట్టి కేసు సిబిఐకి వెళ్ళింది హైకోర్టు ఉత్తర్వుల ద్వారా. కాబట్టి ఇక ముందకన్నా వయసు వచ్చింది కానీ బుద్ధి రాదని కాబట్టి ఆ గాలి మాటలు చేస్తే నేను ఇప్పుడు ప్రశ్న వేస్తాను. ఒక ముఖ్యమంత్రి, అతను ఎవరైనా కానీ, ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగ పదవిలో ఉన్నాడు, కోర్టులో కేసు ఉందని నువ్వు ఇప్పుడు చెప్పావు. మరి కోర్టులో కేసు ఉన్నప్పుడు నువ్వు ఎట్ట మాట్లాడావు? నువ్వు ముఖ్యమంత్రి హోదాలో నువ్వు ఇప్పుడు ఇంకా ముఖ్యమంత్రిగా, ఇంకా నువ్వు కేర్ టేకర్ ముఖ్యమంత్రి కాలేదుగా. మా మీద ఆరోపణలు కదా గాలి పోగేసి మాట్లాడతానుకుంటే ఇక్కడ చల్లదు. నేను కూడా అదే పద్ధతి మొదలు పెడితే చాలా ఇబ్బందికరంగా వస్తుంది పరిస్థితి. నేను ప్రశ్నలు సహేతంగా చట్టపరంగా రేపు ఎన్నుకోబోయే పద్ధతి అడుగుతున్నా. మీకు ధైర్యం ఉంటే, ఉంటే బాకతనం ఉంటే మీరు హత్య చేయకపోతే సమాధానం చెప్పండి. ఇక పోతే నిరబ్బాయికి ఆరోపణ గడిచిపోతుందా? మీ అవినాష్ రెడ్డి సాక్ష్యాలు ఇవ్వచ్చుగా? ఏంపిస్తున్నాడు చచ్చిన కోడికి ఏకాభిక్త కూర్చున్నాడా? ఆ సిబిఐ ముందు పోయి ఎందుకు సిబిఐ ముందుకు వెళ్ళకుండా పారిపోయాడు? అక్కడ పోయి కక్కు తావచ్చు కదా? కాబట్టి మాలంటే నోరు తెరిపించుకోవాలి, అనవసరంగా తెరిపించుకోండి. వస్తున్నా, నీ దగ్గర సమాధానం ఉంటే సమాధానం చెప్పు. నేను ఒక ముఖ్యమంత్రి తన బాబాయ్ చనిపోతే 5 సంవత్సరాల పాటు గుడ్డి కుర్రాని పళ్ళు తవ్వుతున్నాడా? ఆ విచారణ సహకరించకుండా, ఆ విచారణ క్లోజ్ చేయకుండా ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని పరిరక్షిస్తారన్న వ్యక్తి కోర్టులోకి వచ్చి ఈయన మేమన్న వెకిలు కానీ ఆ కోడి కత్తి కేసులో ఎందుకు సాక్షి చెప్పట్లేదు? నా దళితులు అంటాడు కదా, మరి ఆ దళితుడు ఒక ముద్దా ఇక్కడ ఏడుస్తున్నాడు కదా చెయ్యని నేరానికి. తర్వాత చంపడానికి గారి జనాలకు వెళ్ళాలి. ఆ చచ్చిపోయి చంపిన ఎంఎల్సీ డోర్ డెలివరీ చేస్తే పక్కన తిరుగుతాడు. చంపడానికి ఆరోపణలు ఎదుర్కొన్న అవినాష్ రెడ్డిని పక్కన తిరుగుతాడు, టిక్కెట్లు ఇస్తాడు. అంటే నువ్వు ఏం చేస్తున్నావు రాజ్యాంగ అధినేతగా? హత్య చేసిన వాళ్ళని వెనకాలేసి తిప్పుతున్నావు, నీకు నువ్వే తీర్పులు ఇస్తున్నావు వాళ్ళు హత్య చేయలేదని. అసలు నువ్వే ఆడవి, భారత రాజ్యాంగం తీర్పులు ఇవ్వడానికి నువ్వే ఆడవి. అసలు ఫింగర్ ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి ఆగుతుంది, ఈ కేసులో ఫింగర్ నీ దగ్గరకు వచ్చి ఆగుతుంది. ఇక్కడ సునీతమ్మ కాదు, శర్మిలమ్మ కాదు, రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు, రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు ఎవరు చంపారు వివేకాందని ఇప్పటికన్నా తెలియదు. శాంతిప్రసాద్ గారు సమయం లేదు, దయచేసి సాగాలి, దయచేసి సాగాలి. శాంతిప్రసాద్ గారు దయచేసి సాగండి, బుద్ధి పెరగలేదు, వయసు వచ్చిందండి. మాట్లాడతారు రాష్ట్రంలో ఒక నీచమైన భాష, నీచ శాంతిప్రసాద్ గారు, మీరు జడలు పేరు మీరు దయచేసి పవన్ కళ్యాణ్ శ్రీనివాసరావు పిఠాపురం శ్రీనివాసరావు గారు
కడతాడు, వరుసగా ఎండ కడతాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎండ కడతారు, బీజేపీ వాళ్ళు కూడా ఎండ కడతారు. సిద్ధంగా ఉండండి.